నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో బాబుతో నేను అనే కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి టీడీపీ నగర ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ప్రారంభించారు. స్థానిక నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ బాబుతో నేను అనే కార్యక్రమ ఉద్దేశం గురించి వివరించారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఈ సందర్భంగా నారాయణ అన్నారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీకి ప్రజలు పట్టం కడతారని తెలిపారు. అలాగే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలని హితో పలికారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షతోనేనని ఆయన అన్నారు. జగన్ కు పరిపాలన చేయడం రాదని అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో 175కి 175 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎలక్షన్ కు వెళ్లినా టీడీపీ గెలుపుని ఎవరూ ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా, మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేతారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందో. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, ఆయన అనేక ఇబ్బందులకు గురి చేయటం, ఆయన యొక్క కుమారుడు లోకేష్ గారు కూడా ఈ విధంగా నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ, ఈ రాష్ట్రంలో ఉన్న పాత 13 జిల్లాల్లోనూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిలే నిరాదీక్షలు కంటిన్యూస్గా కంటిన్యూ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఈరోజు నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాలలో అమెరికా, యూకే, సింగపూర్, ఇట్లా దాదాపు 100 దేశాలలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దాని మీద ఈరోజు నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇది చూసేనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో, భారతదేశంలో ఎవరిని అరెస్ట్ చేసినా అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తా, ఒక్క చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే జరిగింది. అంటే ఆయన చేసిన రిఫార్మ్స్, ఐటీ రిఫార్మ్స్, ఆ ఐటీ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ వల్ల ఈరోజు ప్రపంచంలో అనేక మంది తెలుగు వాళ్ళు ఈరోజు ఉన్నత పొజిషన్లో ఉండరు. అందుకనే ఈరోజు వెళ్ళొస్తున్నాయి. దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటికి ఒప్పటంలా అయితే న్యాయస్థానాలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా రేపు 3వ తేదీ కోర్టు ఉంది. కోర్టులో ఖచ్చితంగా మా నాయకుడు బయటకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా బాబుతో నేను అనే ఒక పాంప్లెట్ని ప్రతి ఇంటికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి, కార్యకర్తలు ఇవ్వమని పార్టీ ఆదేశించింది. ఆదేశంతో ఈరోజు నెల్లూరులో సుమారుగా 94,000 ఇళ్ళు, నెల్లూరు సిటీలో 94,000 ఇళ్ళు ఉన్నట్టుగా మన యొక్క ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ ప్రకారం ఉంది. అయితే అవన్నీ 85,000 ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ డబ్లింగ్ చేయండి. ఈ 85,000 ప్రతి ఇంటికి ఈ యొక్క పాంప్లెట్ని ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని నేను ఆదేశించడం జరిగింది. దాని మీద నెల్లూరులో ఉన్న 28 డివిజన్లలో ఉన్న 248 మంది బూతులు ఉన్నాయి. ఆ బూతుల్లో ఉన్న బూత్ కన్వీనర్లు, తర్వాత బిఎల్ఏలు, తర్వాత ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ ఇంటింటికి పోయి గత 3 రోజుల నుంచి ఇస్తున్నారు. రేపు ఎల్లుండో 85,000 ఇళ్ళని పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు. అంటే ప్రతి ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు 39వ డివిజన్ అన్నంగి ప్రసాద్ గారు దానికి మొత్తం ఇంకా ఆయన క్లస్టర్ ఇన్ఛార్జి, 139వ డివిజన్లో 114 బూతులు ఈరోజు నేను కూడా యాక్చువల్గా దీన్ని మొదలుపెట్టి కార్యక్రమం ఇచ్చాను. బట్ ఎక్కడికి పోయినా, ఎవరింటికి పోయినా అసలు ఈ పాంప్లెట్ ఇచ్చే ముందే వాళ్ళే చెప్తున్నారు అన్యాయం జరిగిందండి, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుంది, ధర్మం లేకుండా పోతుంది, అంతా అధర్మం అయిపోతుంది, నాయకుల మధ్య చిన్న చిన్న నాయకుల మధ్య ఘర్షణ ఉంది, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని తీసిపోయి జైల్లో పెట్టమంటే నిజంగా దారుణం. ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో పెట్టమంటే కేవలం ఇది రాజకీయ కక్ష మాత్రమే మాకు అందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా మేమంతా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి 2024
ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ 175కి 175 ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మళ్ళా ఈ రాష్ట్రం యొక్క పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టి అన్ని వర్గాల వారికి ఈరోజు ఏ వర్గం కూడా సాటిస్ఫై లేదు. వ్యవసాయదారులు తీసుకుంటే వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్, వాటికి వాళ్ళకి అయ్యే ఖర్చుకి రేటు గిట్టుబాటు కావట్లా. ఉద్యోగులు చూస్తే పూర్తిగా అసహనం, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో ఏమీ లేదు. వ్యాపారస్తులు చూస్తే వాళ్ళు మరీ భయంకరంగా బాధపడుతున్నారు. ఇసుకని మేము తెలుగుదేశంలో ఫ్రీ ఉంటే ఇప్పుడు దానికి రేట్లు పెంచేశారు. దాంతో ఈరోజు వర్కర్లకి వర్క్ లేకుండా పోయింది. బేల్దారి వర్క్లకు కావచ్చు, కూలర్లకు కావచ్చు, ప్లంబర్కి కావచ్చు, చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్కి వాళ్ళకు వర్క్ లేవు. అసలు ఏ వర్గం సాటిస్ఫైగా ఉంది, ఏ వర్గం సాటిస్ఫాక్షన్ లేదు, వర్క్స్ లేవు. ప్రభుత్వం అంటే సంక్షేమాలు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, రెండు చేసినప్పుడే అవి డెవలప్ అవుతాయి. ఈరోజు హైదరాబాదు వెల్లివిరుస్తుంది, అబ్నార్మల్గా డెవలప్ అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. బహుశా రాబోయే రోజుల్లో భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఏంటంటే హైదరాబాద్ కాబోతుంది. కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన రిఫార్మ్స్, ఆ రిఫార్మ్స్ వల్ల ఈరోజు ఆ రాష్ట్రానికి బోలెడన్ని ట్యాక్స్లు వస్తున్నాయి. ఆ వచ్చిన ట్యాక్స్లతో అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుందంటే ఆ వచ్చే రెవెన్యూతో. కాబట్టి రెవెన్యూ వచ్చే విధంగా చేయాలి. ఎప్పుడైనా రెవెన్యూ వచ్చే విధంగా కాకుండా చేస్తే అది పరిపాలన కాదు. ఈయన చేసేది అసలు పరిపాలన కాదు, ఈయనకు పరిపాలన చేయటం రాదు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా రెడీ అండి. ఎలక్షన్స్ ఈరోజు పెట్టినా, రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ 6 నెలల నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ సిద్ధం చేశాడు. వీఆర్ రెడీ ఎనీటైమ్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.